Investment in securities market are subject to market risks. Read all related documents carefully before investing. We request the viewers of this video to go through the disclaimer. Good evening friends, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేఎస్ అండి. నేను మీ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా మార్కెట్ అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుంటాము. రేపు ఏదైనా వీక్లీ ఎక్స్పైరీ స్పెషల్ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటామంట. రేపు ఫ్రైడే కాబట్టి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో సెన్సెక్స్ లెవెల్స్ కూడా మనం తీసుకుందాము ఈ వీడియోలో. సో అలాగే కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తుంటే ఈ వీడియో కాకుండా మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళి వీడియోని చూస్తూ ఉండండి. ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక పాయింట్ మీకు డెఫినెట్గా నచ్చుద్ది, ఆ పాయింట్ని మీరు రాసుకుని పెట్టుకొని మార్కెట్లో అబ్జర్వేషన్ చేస్తే మీకు నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుంది మార్కెట్లో ఏం జరుగుతుంది, మనం ఎలా నేర్చుకోవాలి, మార్కెట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే పాయింట్. అలాగే మీరు లైవ్ మార్కెట్లో నాతో పాటు ముడిపడి ఉండాలి, నాతో పాటు ఫాలో అవ్వాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8639154 వచ్చి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టండి, ఆటోమేటిక్ మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో మనం కంటెంట్కి వెళ్ళిపోదాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో 240 పాయింట్స్ మార్కెట్ పడింది ఈరోజు నిన్నటి క్లోజింగ్తో మనం లెక్కేసుకుంటే. ఏదైతే మనం చెప్పామో అది అలా కాకుండా 22,000 పైన కాకుండా మార్కెట్ ఓపెన్ అయింది. అక్కడే మాత్రం కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 15 నిమిషాల క్యాండిల్ ఫోర్స్గా కిందకు వచ్చిందన్నమాట. సో ఇక్కడ 4వ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే పైకి కిందకి బాగా ఒక కన్సర్న్, ఒక సైడ్ వేస్ ట్రేడ్ జరిగింది కదా, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ మార్కెట్లో ఫాల్ రావడానికి. ఓకే, ఎనీవే మార్కెట్లో ఫాల్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఆర్ఎస్ఐ పెట్టుకోండి. ఆర్ఎస్ఐ 14 పెట్టుకోండి. ఇక్కడ చూస్తే 30 బిలో ఉండి ఉండొచ్చు, 20 కానీ 30 కానీ ఏదైనా సరే. ఓకే, 30 బిలో ఉండి ఉండొచ్చు. ఈ లెవెల్లో చూడండి మార్కెట్ ఎందుకు రిట్రేస్ అయ్యింది అంటే అది మీకు పాజిటివ్ డైవర్జెన్స్ కంపల్సరీ మార్కెట్లో వచ్చి ఉంటుంది. సో దానివల్ల మార్కెట్ వచ్చింది, పెరిగింది అన్నమాట. ఇది కంటిన్యూస్ ఉండాలంటే రేపు మళ్ళీ 21,800 పైన మార్కెట్ 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఒక బుల్లిష్ మూవ్ రావాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రమే ఈ లెవెల్ దగ్గర మార్కెట్ బాగా కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఆ లెవెల్ని దాటి వెళ్ళాలి. ఆ లెవెల్ పైన కనుక ఎక్కువసేపు హోల్డ్ చేస్తే మార్కెట్లో బుల్లిష్నెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఒక ట్రెండింగ్ తెలియాలి మనం మార్కెట్లో, ఏదైనా ఒక ట్రేడ్లో అంటే మన అనాలిసిస్ని ట్రేడ్లో కన్వర్ట్ చేయాలంటే ట్రెండింగ్ తెలియాలి. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ కింద తీసుకుంటే ట్రేడ్ అయింది, 3 రోజులు ట్రేడ్ అయిన తర్వాత మార్కెట్లో ఒక ఇక్కడ చిన్న గ్యాప్ ఒకటి కనిపిస్తుంది. సో గ్యాప్ ఫిల్ చేయడానికి కూడా మార్కెట్లో పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్లో కనుక 50% కంటే ఎక్కువ కనుక ప్రైస్ రిజెక్ట్ అయితే, అలాగే దాని తర్వాత వచ్చే క్యాండిల్ కూడా ఒక రెడ్ క్యాండిల్ కనుక ఏర్పడితే మార్కెట్లో అక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 21,565 దగ్గర నుంచే ప్రాబబిలిటీ మార్కెట్లో రివర్స్ అవడానికి. ఇక్కడ మార్కెట్ సైకాలజీ చూడండి, మార్కెట్ పడింది, పడిన తర్వాత నెమ్మదిగా రిట్రేస్ అయింది, నెమ్మదిగా రిట్రేస్ అయిన తర్వాత కాల్ ఆప్షన్స్ వాళ్ళు కొద్దిగా ఆలోచించి కాల్ ఆప్షన్ చేస్తారు. ఓకే, ఈ లెవెల్లో పుట్ ఆప్షన్స్ అందరికీ డబ్బులు ఇచ్చింది కదా, కాల్ ఆప్షన్ వాళ్ళకి మళ్ళీ స్టాప్ లాస్ అయింది. సో కాల్ ఆప్షన్ వాళ్ళు ఇంకా చెయ్యొద్దు లేను అని చెప్పి డిసైడ్ అవుతారు అంతే కదా, ఎందుకంటే లాస్ వస్తుంది కదా, లాస్ వచ్చినప్పుడు వద్దు అనుకుంటారు కాబట్టి మళ్ళీ మార్కెట్ పడింది, పడిన తర్వాత మన కాల్ ఆప్షన్ వెంటనే చేయరు, ఇంకా పడుతుందేమో అని చెప్పి కాల్ ఆప్షన్ చేయరు. అంటే కాల్ ఆప్షన్ వాళ్ళకి లాస్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ ఫర్దర్ డేస్లో కాల్ ఆప్షన్ వాళ్ళకి మార్కెట్లో ఇస్తుంది. ఇప్పుడు మార్కెట్లో జరిగే సినారియో ఏంటంటే ఇప్పుడు కాల్ ఆప్షన్ వాళ్ళకి మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది కదా అని చెప్పి కాల్ ఆప్షన్ బై చేసి ఉంటే రేపు జరిగే సినారియో ప్రకారము మళ్ళీ లాస్ అయింది అనుకోండి, అప్పుడు ఈ లెవెల్లో అసలు బయ్యింగ్ చేయడానికి ఇష్టపడరు. బట్ యాక్చువల్ బయ్యింగ్ ఈ లెవెల్ నుంచి జరగడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. అందుకని సపోర్ట్ కింద తీసుకుని 21,565 అలాగే 21,800 అనేది రెసిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయితే 1000 పాయింట్లు పడింది. మనం చెప్పుకున్న 46,000 దగ్గర అయితే ప్రైస్ అనేది హోల్డ్ చేయలేకపోయింది. సో 46,000 నుంచి మార్కెట్ పడింది 45,000, అంటే 1000 పాయింట్స్ పడింది అన్నమాట. బట్ నిన్నటి క్లోజింగ్తో మనం కంపేర్ చేస్తే మనకు ఒక 800-900 పాయింట్లు స్పాట్లో, అలాగే ఫ్యూచర్లో వచ్చేసి 900 పాయింట్స్ ఫ్యూచర్లో కూడా పడడం మనం గమనించాము. సో 850-900 పాయింట్. ఓకే, రేపు ఏం చేద్దాం? సో ఇది కూడా సేమే, ఆర్ఎస్ఐ చూస్తే నీకు పాజిటివ్ డైవర్జెన్స్ కనిపిస్తుంది, డైవర్జెన్స్. ఇప్పుడు దీంట్లో ఒక మూమెంటం రావాలంటే మార్కెట్లో ఈ లెవెల్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. 44,350 అనుకుందాం, 350 నుంచే ప్రైస్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఏదైనా 15 నిమిషాల క్యాండిల్ ఈ లెవెల్ వచ్చినప్పుడు 50% కంటే ఎక్కువ ప్రైస్ రిజెక్ట్ అయిన తర్వాత ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ కనుక ఏర్పడితే ఇన్సైడర్ అయితే ఇంకా మంచిది మార్కెట్లో రేజ్ రావడానికి. ఓకే, అటువంటి సినారియో జరిగితే మాత్రం మార్కెట్లో అప్పుడు మళ్ళీ రేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇమిడియట్ రేంజ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ రేపు పాజిటివ్గా ఓపెన్ అయినా కూడా ప్రైస్ అనేది మళ్ళీ 45,350 దగ్గర ఒక సపోర్ట్ లాగా తీసుకుంది కాబట్టి ఇది మనకి రేపటికి రెసిస్టెన్స్ లెవెల్.
45,350 రెసిస్టెన్స్ లెవెల్, అలాగే 44,327 ఓవరాల్గా 1,000 పాయింట్స్ ఉందన్నమాట. మీరు గమనించారంటే రేపు ఒక మూమెంట్ మళ్ళీ వస్తే కనుక ఇంకొక 1,000 పాయింట్స్ మళ్ళీ పడటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. డైరెక్ట్గా మార్కెట్ ఓపెన్ అయ్యింది మన రెసిస్టెన్స్ లెవెల్ పైన, 15 నిమిషాల క్యాండిల్ కనుక క్లోజ్ అయితే ఆ క్యాండిల్ హై పై నుంచి ప్రాబబిలిటీ మార్కెట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కిందకు వచ్చినా కూడా ఈ లెవెల్ నుంచైనా మార్కెట్ పైకి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ లెవెల్ వరకు రీచ్ అయ్యేంత వరకు మాత్రం సెల్ ఆన్ రైజ్ అని చెప్పి అంటాను. ఈ లెవెల్ రీచ్ అయిన తర్వాత అప్పుడు బుల్లిష్ మూవ్ అయితే డెఫినెట్గా రావడానికి పాసిబిలిటీస్ ఆ లెవెల్ నుంచి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సెన్సెక్స్. సో మార్కెట్ బాగా పెరిగిన సినారియో మనం గమనిస్తే ఈ పర్టికులర్ లెవెల్ 71,033 అలాగే ఆ లెవెల్ పెట్టుకుందాం. ఎందుకంటే ఆ లెవెల్ నుంచి మార్కెట్ పెరిగింది రైట్. సో పెరగడానికి పాసిబిలిటీస్ ఉంది, అంటే రేపు మార్కెట్లో కనుక ఈ మనకి ఏంటంటే ఆర్ఎస్ఐ 14 అనేది 70 నుంచి 90 మధ్యలో కనుక వెళ్ళింది అంటే అప్పుడు ఏదన్నా ఒక 15 నిమిషాల క్యాండిల్ ఆర్ఎస్ఐ 70 to 90 కనుక వెళ్ళినప్పుడు, రేపు మార్కెట్లో వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఒక ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ ప్రైస్ 50% కంటే ఎక్కువ కనుక రిజెక్ట్ అయితే అప్పుడు మనకి సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో రిట్రేస్మెంట్ అయినా కూడా ఇది 72,000 వరకే ఉంది. ప్రీవియస్ టైమింగ్ ఒకసారి చెప్పాను నేను, ఇది 70 వరకు వచ్చిన తర్వాతే మళ్ళీ రివర్స్ అవుతుందని చెప్పి చెప్పాను. సో ప్రీవియస్ టైమింగ్స్లో ఆ లెవెల్కి రీచ్ అయింది. సో ఆ లెవెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దీంట్లో వచ్చేసి 70,800 అనేది మేజర్గా అనుకుంటున్నాను. దీంట్లో మనకి రేపు హీరో జీరో ఏదైనా వ్యవహారం రావాలనుకుంటే రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దానికి సంబంధించిన లెవెల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో రెసిస్టెన్స్ 72,000 పెట్టుకోండి, సపోర్ట్ 71,200 పెట్టుకోండి. సో మంచి రివర్సల్ పాయింట్ ఏంటంటే 71,050 కానీ 71,000 కానీ ఆ లెవెల్ దగ్గర ఒక రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అచీవింగ్ యువర్ డ్రీమ్స్ ఇస్ హావింగ్ ద రైట్ కోచ్. గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ విత్ NKS ట్రేడింగ్ అకాడమీ అండ్ మేక్ యువర్ price action trading dreams come true. Download the app now.